నిన్న ముఖ్యమంత్రి పెట్టినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఒక గేట్ ఓపెన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత పిసిసిగా ఇప్పుడు రంగంలోకి దిగిన, ఒక గేట్ ఎత్తేసిన, పెద్ద ఎత్తున చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ అలాంటి మాట్లాడు, అదన్నా మీ పార్టీలో నుంచి ఏమన్నా వలసలు బయటికి పోయే అవకాశం ఉందా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? రెండు పార్టీలు చూసుకోవాల్సినటువంటి ముచ్చటేమి ఇబ్బంది కదా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి భారతీయ జనతా పార్టీలోకే వలసలు వస్తా ఉన్నాయి, అనేక మంది పెద్దలు వస్తా ఉన్నారు, మా సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ పనిచేస్తామని వస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరువేరు కావబ్బా. 2014లో గెలిచి ఇటు వచ్చిర్రు, 2019లో కాంగ్రెస్ కి గెలిచి బీఆర్ఎస్ లకు వచ్చిర్రు, ఇలా 2023లో బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో పోతున్నారు, వైస్ వర్స అంతే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. విడదీయరానికి సంబంధం ఉందని నేను ఎందుకు చెప్పినంటే అంతే, ఏడున్నా మా ఆస్తులు మంచిగా ఉండాలి, మా కంపెనీలు మంచిగా ఉండాలి, మా వ్యాపారాలు మంచిగా ఉండాలి, అది కాంగ్రెస్ లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా మేము మంచిగా ఉంటే చాలనుకునేటల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులనే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని రఘునందన్ అంటున్నాడు, అంతేనా? అంటే నేను అదే పదే పదే మీరు ఇప్పటికి మూడోసారి అడిగిరన్నా, నీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న తర్వాత, నీ బీఫామ్ మీద గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేలు నీతో ఉన్న తర్వాత, నీ ఎమ్మెల్యేల మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు పక్క పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను తెచ్చుకో. 64 మంది మీరున్నారు, మీరు అలయన్స్ లో పొత్తిచ్చినటువంటి సిపిఐతో కలిపితే 65 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి మీకు 60 మంది చాలు. ఎందుకు ఎవరో కూలగొడతారంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? మీ ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేదా? మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ మీద ఉండరా? ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదా? ఉంటే ఎట్లా కూలిపోతుంది ప్రభుత్వం? కూలిపోయిన ప్రభుత్వం గురించి పక్క పార్టీలో ఎందుకు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి అనేది నా ఉద్దేశం. సో మెజార్టీ సీట్లు మీరే సాధించబోతున్నారా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ నుంచి వాళ్ళు కూడా మెజార్టీ సీట్లు మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. మొత్తం సీట్లు మేమే గెలుస్తాం. 17 పార్లమెంట్ తెలంగాణలో ఉన్న 17కు 17 సీట్లు మేమే గెలుస్తాం. ఎంఐఎం తో సహా అన్ని ఎంఐఎం సీట్ ఏమైనా రాసిచ్చారు ఎందుకు? అది హైదరాబాద్ పార్లమెంట్, అది అంతే. హైదరాబాద్ పార్లమెంట్ లో ఒక దగ్గర ఎంఐఎం గెలిచింది అంతే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. అధికార పార్టీ ఎఫెక్ట్ 1% కూడా ఉండదు అని చెప్తున్నారు మీరు. సో అధికార పార్టీకి ఒకవేళ ఓటేస్తే, నేను ఇందాక టిఆర్ఎస్ గురించి చెప్పిన దే విల్ బికమ్ ఏ బిగ్ జీరో అని చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ టీవీతో సహా మొదలుకుంటే, మీరు రిప్రజెంట్ చేస్తున్న టీవీ ఛానల్ తో సహా మొదలుకుంటే, ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క టీవీ ఛానల్ అన్నా, ఏ ఒక్క టీవీ ఛానల్ అన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిందా? ప్రతి టీవీ ఛానల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ దాకా ఎందుకు బీబీసీ దాకా, మీరు ఏడికన్నా పోండి, ఏ టీవీ ఛానల్ అయినా ఏం చెప్తుంది? నరేంద్ర మోడీ గారు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఎవరికి వేయాలి ప్రజలు? ఇవ్వాల ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం బార్డర్లు భద్రంగా ఉండాలంటే, ఈ దేశంలో తీవ్రవాదం హింస ఇట్లాంటివన్నీ తగ్గాలంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఎవరికి ఓటేయాలని ప్రజలు కోరుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో మేము 17కు 17 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. సో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది, అధిష్టానం అయిపోయింది. ఈసారి చూడొచ్చా లోక్సభలో రఘునందన్? సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాకు లక్ష్యం ఉంది, నాకు లెక్క ఉంది, ఈ రెండింటిని కలుపుకొని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచి మీ అందరి సహకారంతో వస్తాను.